భారత దేశం మేడ్చల్ జిల్లా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్బిఎం హాస్పిటల్లో నూతన బ్లడ్ బ్యాంక్ను జిల్లా మెడికల్ ఆఫీసర్ పుట్ల శ్రీనివాస్ ప్రారంభించారు. రక్త కొరతతో ఏ ఒక్కరూ చనిపోవద్దనే లక్ష్యంతో బోడుపల్లి ప్రజలకు 24 గంటలు రక్త నిల్వలు అందుబాటులో ఉంచామన్నారు. సుమారు 1000 యూనిట్ల కెపాసిటీ గల బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశామని ఆర్బిఎం హాస్పిటల్ ఎండి సప్పిడి సుధాకర్ వెల్లడించారు. ప్రజల్లో రక్తదానం పట్ల చైతన్యం కల్పిస్తూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వచ్ఛందంగా రక్తదానానికి దాతలు ముందుకు రావాలని, అత్యవసర సమయాల్లో రక్తం కావాల్సిన వారు తమను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. धन्यवाद ना पेर सुधाकर रेड्डी एमडी आरबीएम हॉस्पिटल नेट बैंक ओपनिंग की वचना डॉक्टर श्रीनिवास गारु मेडिकल जिला डीएमएचओ मरियु इस्कान प्रतिनिधि डॉक्टर माधव गोपी दास गारु अदे विधंगा इक्कडिकि वच्चिनटुवंटि डॉक्टर्स मरियु युवत पेद्द संख्यलो पाल्गोनि बेड रक्तदानं चेयडं जरिगिंदि. అదే విధంగా యువత పెద్ద సంఖ్యలో బ్లడ్ డొనేషన్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. మానవత దృక్పథంతో యువత పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి రక్తదానం చేయడం వల్ల యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు రక్తదానం చాలా ఉపయోగపడుతుంది. ఇదే విషయాన్ని మన డిఎంహెచ్ తెలుపడం జరిగింది. దేశం ప్రకారమే ఈ బ్లడ్ బ్యాంకును ముందు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఢిల్లీ నుంచి సెంట్రల్ నుంచి పర్మిషన్ రావడం జరిగింది. ఈరోజు చాలా ఘనంగా ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఇందులో ఒక 50 మంది వరకు డోనర్స్ వచ్చి యువత ముఖ్యంగా పాల్గొని బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా యువత బ్లడ్ డొనేషన్లో తమ పాత్ర పోషించాలని కోరుకుంటున్నారు. ముందు కూడా మంత్లీ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా బోడుపల్లిలో ఉన్న ప్రజలు స్వచ్ఛందంగా ఎవరైనా బ్లడ్ డొనేట్ చేయవచ్చు. ఎవరికైనా వీధులున్నా పేదలున్నా ఎవరున్నా బ్లడ్ కావాలంటే